ప్రపంచాన్ని అల్లాడించిన కరోనా వైరస్ ఒక జంతువు నుంచే మనుషులకు వ్యాపించి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చైనా శాస్త్రవేత్తల బృందం చేసిన ప్రకటనపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. నివేదికను స్వతంత్రంగా చైనా ప్రభుత్వం నుంచి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వైరస్ వెలుగులోకి వచ్చిన తొలి రోజుల నాటి సమాచారాన్ని తమతో పంచుకోవాలని అమెరికా కోరింది. వైరస్ను నిరోధించేందుకు భవిష్యత్ మహమ్మారులను అరికట్టేందుకు ఆ సమాచారం ఎంతో కీలకమని అభిప్రాయపడింది. పరిశోధన కోసం ఉపయోగించిన ప్రశ్నావళి, సేకరించిన సమాచారాన్ని వెల్లడించిన తీరుపై తమకు తీవ్ర అభ్యంతరాలున్నట్లు అమెరికా వెల్లడించింది. డబ్ల్యూహెచ్ఓలో తిరిగి చేరిన తమకు ఆ సంస్థ విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరం ఉందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ తెలిపారు. కరోనా మూలాల విషయంలో చైనాను నిందించిన మాజీ అధ్యకుడు ట్రంప్ వైఖరినే బైడెన్ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నట్లు అమెరికా తాజా వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. వుహాన్లోని వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయి ఉంటుందన్న వాదనను కొట్టిపారేస్తూ చైనా శాస్త్రవేత్తల బృందంతో కలిసి డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం ఓ ప్రకటన చేసింది.